అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి సమీపాన గల కర్ణాటక ఆంధ్రప్రదేశ్ చెక్ పోస్టులు అయిన మలకర్ముల్ ఒబులాపురం చెక్ పోస్టులను అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్ లో పగడ్బందీగా లాక్ డౌన్ అమలు ఫేజ్ 3 లాక్ డౌన్ లో భాగంగా అంతర్రాష్ట్ర వలస కూలీలు గాని విద్యార్థులు ఇతరులు ఎవరైతే లాక్ డౌన్ లో ఉంటారో అటువంటి వారికి ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టి సౌకర్యాలు కల్పిస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వెళ్ళేవారు ఇరు రాష్ట్రాల సమ్మతి తీసుకుని ముందుగా సమాచారం ఇచ్చి వెళ్ళాలన్నారు. డ్యూటీలో భాగంగా జిల్లాలో ఈ కంటైన్మెంట్ జోన్స్ లో పగడ్బందీగా లాక్ డౌన్ అమలు చేయడం ఒకటి, అదే విధంగా ఇప్పుడు ఫేజ్ 3 ఈ లాక్ డౌన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫేజ్ లో మనకి ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ లేబర్ మూమెంట్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్, పిల్గ్రిమ్స్ ఇటువంటి వాళ్ళు లాక్డౌన్కి ముందు ఎవరైతే స్టాండ్ అయిపోయారో వారందరికీ కూడా మూమెంట్కి గవర్నమెంట్ కొన్ని కండిషన్లు పెట్టి ఫెసిలిటేట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో బయట నుంచి మన రాష్ట్రంలోకి వచ్చేవారు, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి బయటికి వెళ్లాల్సిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇరు రాష్ట్రాల యొక్క సమ్మతిని తీసుకుని ప్రైర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు మూవ్ అవ్వాలి. ఆ నేపథ్యంలో వాళ్ళని మనం రిసీవ్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా ఎన్యూమినేట్ చేయటము, ఎక్కడ డెస్టినేషన్ పాయింట్ ఎక్కడుందో తెలుసుకోవటము, అలాగే వారికి మెడికల్ స్క్రీనింగ్ అది కూడా చేయించి సస్పెక్ట్స్ అన్న ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచే మనము క్వారంటైన్ షిఫ్ట్ చేసుకోవాలి. అలాగే వీళ్ళు ఇక్కడి నుంచి లెఫ్ట్ అయిన తర్వాత ఏ జిల్లాకైతే వెళ్తారో ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా సమాచారం తెలియజేస్తే వాళ్ళు ఈ వెహికల్ అక్కడికి వెళ్ళేటప్పటికి వారిని రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా అక్కడ క్వారంటైన్ చేసుకోవటము లేకపోతే ఫర్దర్ టెస్ట్ చేసుకోవడం లాంటిది జరుగుతుంది. ఇది ఒకటైతే ఇప్పుడు మనకి ఏపీలో వైన్ షాప్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి, అదేవిధంగా అటు కర్ణాటకలో కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనకన్నా కర్ణాటకలో రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి ఇల్లీగల్గా మద్యాన్ని ఇక్కడ తెచ్చి అమ్మే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ చెక్ పోస్టులు అందరినీ కూడా మనం అలర్ట్ చేస్తున్నాము. ఎటు వచ్చినా కూడా కర్ణాటక లిక్కర్ కానివ్వండి, ఇల్లిసిట్ లిక్కర్ కానివ్వండి, ఐడియా రెక్ కానివ్వండి, వీటికి ఎక్కడ కూడా జిల్లాలో అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి అధికారులందరికీ చెప్పడంతో పాటు ఫీల్డ్ విజిట్ చేసి ఇటువంటి ఇంపార్టెంట్ చెక్ పోస్టుల్ని మనం సెన్సిటైజ్ చేయాలి.